క్షణ క్షణం వార్తలతో తాజా కథనాలతో ప్రతి క్షణం మీ ముందుకు వచ్చే ధన్య టీవీ సమస్యలకు చేరువగా సామాన్యుడి తోడుగా దీక్ష తోటి సాగేది ప్రజా అస్త్రమే ధన్య టీవీ. ఇండియా స్టూడెంట్ ఫెడరేషన్ ఏఎస్ఎఫ్ కడప జిల్లా ప్రొద్దుటూరు నియోజకవర్గంలో ఈరోజు స్థానిక తహసీల్దార్ గారిని కలిసి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఈ వినతి పత్రం యొక్క ముఖ్య ఉద్దేశం రాష్ట్ర విద్యాశాఖ గత 2 రోజుల కిందట అన్ని సెట్లకు సంబంధించి యొక్క డేట్లు ఖరారు చేయడం జరిగింది. ఆలస్యంగా తీసుకున్నటువంటి డేట్ల యొక్క ప్రకారము ఎంసెట్తో సహా 5 రకాల డేట్లను విడుదల చేయడం జరిగింది. ఈ యొక్క ఎంసెట్ 15వ తేదీ 10,000 రూపాయలు ఫైన్తో దరఖాస్తు చేసుకోవచ్చు అని చెప్పేసి గడువు పూర్తి చేయడం జరిగింది. అయితే లా సెట్, హెడ్ సెట్, పిఈ సెట్తో సంబంధించినటువంటి ఇంకా 4 రకాల సెట్లకు 500 రూపాయలు 2,000 రూపాయలతో ఆలస్య రుసుముతో ఏర్పాటు చేయడం జరిగింది. అయితే ఆల్ ఇండియా స్టూడెంట్ ఫెడరేషన్ ఏఐఎస్ఎఫ్ లా స్టూడెంట్ వింగ్గా మేము రాష్ట్ర విద్యాశాఖను ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తా ఉన్నాము, అడుగుతా ఉన్నాము. ఇవాళ కరోనా వైరస్ ఎఫెక్ట్తో చాలామంది పేద విద్యార్థులు వాళ్ళ యొక్క తల్లిదండ్రులు పనులు లేక ఇబ్బంది పడేటువంటి పరిస్థితి. రాష్ట్ర వ్యాప్తంగా కాదు, దేశవ్యాప్తంగా కాదు, ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ ఎఫెక్ట్తో అందరూ కూడా ఇబ్బంది పడేటువంటి పరిస్థితి. కేంద్ర ఆరోగ్య శాఖ అన్ని రాష్ట్రాలకు సంబంధించినటువంటి రాష్ట్ర ఆరోగ్య శాఖలు కూడా ఈ యొక్క కరోనా వైరస్ నేపథ్యంలో ఇబ్బంది జరిగిందని చెప్పి స్టేట్మెంట్ ఇచ్చినటువంటి పరిస్థితి కూడా ఉంది. దయచేసి కేంద్ర ఆరోగ్య శాఖ ఇచ్చినటువంటి నివేదికను, డబ్ల్యూహెచ్ఓ వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఇచ్చినటువంటి ఆ నివేదికను దృష్టిలో పెట్టుకుని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కేటాయించినటువంటి సెట్లు, లా సెట్, హెడ్ సెట్, పిఈ సెట్లకు సంబంధించినటువంటి ఆలస్య దరఖాస్తు రుసుమును పూర్తిగా ఎత్తివేసి రాయలసీమ, కరువు జిల్లాలో ఉన్నటువంటి విద్యార్థులకు, అలాగే కోస్తాలో ఉన్నటువంటి పేద విద్యార్థులకు న్యాయం చేసే విధంగా ముందుకు రావాలని చెప్పి, అలాగే కేంద్ర విద్యాశాఖ, రాష్ట్ర విద్యాశాఖ కూడా కొన్ని సిఫారసులు జారీ చేసి కరోనా వైరస్ నేపథ్యంలో ఇబ్బంది పడుతూ ఉన్నారు వాళ్ళను గుర్తించి దయచేసి దరఖాస్తు రుసుములను ఎత్తివేయాలని చెప్పి పూర్తిగా నివేదికలు అందజేయాలని చెప్పి ఇవాళ విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. రాష్ట్ర వ్యాప్తంగా కరోనా వైరస్ ఎఫెక్ట్తో విద్యార్థులు ఇబ్బంది పడుతూ ఉన్నారు, పేద విద్యార్థులు ఉన్నారు, వాళ్ళందరినీ కూడా గుర్తించి ఎవరైతే ఆయా సెట్లకు దరఖాస్తు చేసుకుంటారో వాళ్ళందరికీ కూడా ఎటువంటి ఆలస్య రుసుము లేకుండా ఫ్రీగా ఉచితంగానే వాళ్ళకు దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పించాలని చెప్పి రాష్ట్ర వ్యాప్తంగా విద్యార్థులు అడుగుతూ ఉన్నారు. వారి తరఫున ఆల్ ఇండియా స్టూడెంట్ ఫెడరేషన్ ఏఐఎస్ఎఫ్గా మేము మీ దృష్టికి తీసుకురావడం జరుగుతుంది. కాబట్టి దయచేసి రాష్ట్ర విద్యాశాఖ గమనించి ప్రభుత్వ అధికారులతో చర్చించి ఈ యొక్క సమస్యను పరిష్కారం చేయాలని చెప్పి ఇవాళ విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. లేని పక్షంలో అఖిల భారత విద్యార్థి సమాఖ్య ఏఐఎస్ఎఫ్ లా స్టూడెంట్ వింగ్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు చేయడానికి ఏమాత్రం వెనకాడబోమని చెప్పి ఇవాళ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ హెచ్చరిస్తా ఉన్నాం. జి నాగరాజు, ఏఐఎస్ఎఫ్ లా స్టూడెంట్ వింగ్ లీడర్, ఆంధ్రప్రదేశ్.